రోజు మీకు టమాటో పల్లీ చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఒక 10-12 పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ఒక 1/2 కప్ పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్ తీసుకుందాం. తర్వాత మనం వేయించుకోవడానికి కావాల్సిన నూనె. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి బాని పెట్టి అది వేడెక్కాక అందులో మనం 1/2 కప్ పల్లీలను వేసి దోరగా వేయించుకుందాం. ఈ విధంగా వేగిన పల్లీలను పక్కకు తీసుకొని అదే గిన్నె పెట్టి ఇప్పుడు మనం అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసి దాంట్లో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు మనం కలుపుతూ వేయించుకుందాం. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి డీప్ ఫ్రై అయ్యే విధంగా పచ్చిమిరపకాయ ముక్కలను వేయించుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు మెత్తబడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన పచ్చిమిరపకాయ ముక్కలను పక్కకు తీసి అదే గిన్నె పెట్టి అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసి ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు వీటిని అడుగు అంటకుండా మనం కలుపుతూ వేయించుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గనిద్దాం. 1 నిమిషం తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. టమాటో ముక్కలు ఇందులో ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్రను యాడ్ చేద్దాం. తర్వాత వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేద్దాం. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నింటినీ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేగనిచ్చి ఇందులో మనం ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసి కలుపుకొని రెండు కలిసి వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకొని దీనిని గిన్నెలో తీసుకొని చల్లారనివ్వాలి. అంతలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలను మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గరుకుగా ఉండేటట్టు వేయించుకొని పక్కకు తీసుకొని అదే జార్లో ఇందాక వేయించుకున్న పచ్చిమిరపకాయ టమాటో ముక్కలను వేసేసుకొని దీనిపై పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని పైన వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టుకుంటే చట్నీ టేస్ట్ ఉండదు. రోటి పచ్చడిలా ఉండాలంటే కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్లోకి తీసుకుంటే మనకు టమాటో పల్లీ చట్నీ తయారైనట్టే. చివరగా మనం దీనిపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.